మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు పీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సర్జర్నర్ స్పిరిట్ అండ్ ఆపర్చునిటీ క్యూరియాసిటీ లాంటి నాలుగు రోవర్స్ని మార్స్ పైకి పంపించిన నాసా ఐదవ రోవర్గా పెర్సిబిరెన్స్ రోవర్ని పంపించింది దీనిని పెర్సీ అని కూడా అంటున్నారు రెండు వేల పన్నెండులోనే మొదలైన పెర్సీ రోవర్ పనులు రెండు వేల ఇరవై వరకు సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు జరిగాయి ఈ పెర్సీ రోవర్ మార్స్ పైన ముఖ్యంగా నాలుగు పనులు చేయడానికి డిజైన్ చేశారు నెంబర్ వన్ ఇంతకు ముందు పంపించిన రోవర్స్ మార్స్ గ్రహంపై జీవం మనుగడకు సరైన వాతావరణం ఉండేదని నిర్ధారించాయి ఇప్పుడు ఈ పెర్సీ రోవర్ అసలు మార్స్ గ్రహంపై జీవం ఉండేదా అని పరీక్షిస్తుంది నెంబర్ టూ మరింత ఆధునిక టెక్నాలజీతో మార్స్ గ్రహంపై వాతావరణాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఇంతకు ముందు ఎలాంటి వాతావరణం ఉండేది ఎటువంటి పరిస్థితులలో మాస్ గ్రహం నిర్మానుష్యమైంది అనే విషయాలను అంచనా వేయడానికి సహాయపడుతుంది నంబర్ త్రీ మాస్ గ్రహంపై ఉన్న రాళ్ళు మట్టిని పరీక్షించి అవి కాలానుగుణంగా ఎలా మారాయి ఎటువంటి కెమికల్స్ ఉన్నాయి అని పరిశీలించి రాక్ శాంపిల్స్ ని భూమి వరకు చేరవేస్తుంది నంబర్ ఫోర్ భవిష్యత్తులో మనిషి మాస్ గ్రహంపైకి వెళ్తే అక్కడ మనుగడకు ఆక్సిజన్ అవసరం లేదా కనీసం మనిషిని మాస్పైకి పంపించాలన్న రాకెట్ ఇంజిన్స్ కోసం ఆక్సిజన్ కావాలి మాస్ గ్రహంపై తొంభై ఆరు శాతం పైగా కార్బన్ డైఆక్సైడే ఉంది ఈ కార్బన్ డైఆక్సైడ్ ని ఆక్సిజన్ గా మార్చే టెక్నాలజీని రోవర్ ద్వారా పరీక్షించి ఆక్సిజన్ ప్యూరిటీని కలెక్ట్ చేస్తారు దీని ద్వారా మరింత అడ్వాన్స్ గా కొత్త టెక్నాలజీని రూపొందించడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో మాస్ గ్రహంపైనే ఆక్సిజన్ తయారు చేసుకుని భూమి నుండి మార్స్ మీదకు మార్స్ నుండి భూమి మీదకు ప్రయాణం చేయాలనేది ఈ ఆలోచన ఈ నాలుగు పనులు పూర్తి చేయడానికి ఏడు ఇన్స్ట్రుమెంట్స్ కలిగిన ఒక రోవర్ మరియు ఇంజన్యుటీ అని పిలిచే ఒక హెలికాప్టర్ లాంటి చిన్న పరికరంతో జూలై ముప్పై రెండు వేల ఇరవైన మిషన్ని లాంచ్ చేశారు వెయ్యి ఇరవై ఐదు కిలోగ్రామ్స్ బరువైన ఈ పెర్సీ రోవర్ నలభై ఎనిమిది కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటిన సేఫ్గా మార్స్ పైన ల్యాండ్ అయింది సేఫ్ ల్యాండింగ్ కోసం మొదటిసారిగా పవర్డ్ డిసెంట్ ని ఉపయోగించారు స్మాల్ థ్రస్టర్స్ ఉపయోగించడం ద్వారా కావలసిన స్పాట్లో సేఫ్గా ల్యాండ్ చేయగలిగారు ముందు లభించిన ఆధారాల ద్వారా ఒకప్పుడు నీటి ఆనవాళ్లుగా కనిపిస్తున్న జెజ్రో అని పిలిచే ప్లేస్లో ల్యాండ్ చేశారు ఈ ప్రదేశాన్ని పెర్సీ రోవర్ డీప్ గా అనలైజ్ చేస్తుంది దీనికోసం ఈ రోవర్ లో మెయిన్ గా ఏడు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి నంబర్ వన్ రేడర్ ఇమేజర్ ఫర్ మాస్ సబ్సర్ఫేస్ ఎక్స్పెరిమెంట్ దీని ద్వారా ముప్పై అడుగుల లోతు వరకు మాస్ సర్ఫేస్ ని అక్కడి జియోలాజికల్ కండిషన్స్ ని పరీక్షిస్తుంది నెంబర్ టూ సూపర్ క్యామ్ హెడ్ పార్ట్గా ఉండే ఈ కెమెరా లేజర్ స్పెక్ట్రోస్కోపీ సహాయంతో ఉపరితలాలపైన ఎటామిక్ కెమికల్ కాంపోజిషన్స్ ని పరీక్షించి జీవం నీటి అనవాలను అంచనా వేస్తుంది నెంబర్ త్రీ మాస్ట్ క్యామ్ జీ ఇది మాస్ గ్రహాన్ని పిక్చర్స్ త్రీడీ పిక్చర్స్ వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది దీనికి జూమిన్ ఫోకస్ లాంటి ఎబిలిటీస్ ఉండడంతో దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని కూడా క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది వీటి ద్వారా నీటి ప్రవాహం ఆనవాళ్లు దొరికే అవకాశం ఉంది నెంబర్ ఫోర్ మాస్ ఎన్విరాన్మెంటల్ డైనమిక్స్ అనలైజర్ సెన్సార్ సహాయంతో వేడి తేమ గాలి వీచే దిశ ధూళి రేణువుల పరిమాణం లాంటి వాటి గురించి సమాచారం సేకరిస్తుంది మాస్ వాతావరణం అంచనా వేయడానికి ఇది మరింత ఉపయోగపడుతుంది నెంబర్ ఫైవ్ స్కానింగ్ హ్యాబిటబుల్ ఎన్విరాన్మెంట్ విత్ రామన్ అండ్ హ్యూమినిస్టెన్స్ ఫర్ ఆర్గానిక్స్ అండ్ కెమికల్స్ షెర్లాక్ గా పిలిచే ఈ ఇన్స్ట్రుమెంట్ సహాయంతో మార్స్ పైన మన స్పేస్ సూట్ ఎంతవరకు పనిచేస్తుందో పరీక్షిస్తుంది దీనికి ఉండే లేజర్ వాట్సన్ కెమెరా ఆటో ఫోకస్ సహాయంతో ఉపరితలాన్ని డిటెక్టివ్ లా పరీక్షించి జీవం ఆనవాళ్లు జీవం నిర్మాణానికి కారణమయ్యే ఎలిమెంట్స్ గురించి సమాచారం సేకరిస్తుంది నెంబర్ సిక్స్ ప్లానెటరీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎక్స్రే లితోకెమిస్ట్రీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ మరియు కెమెరా సహాయంతో జీవం ఆనవాళ్లను పరీక్షిస్తుంది శాంపిల్స్ ని యాటమ్ సైజ్లో జూమ్ చేసి లక్షల్లో ఒకటైన కెమికల్ కాంపోజిషన్ కూడా ఎగ్జాక్ట్గా గుర్తించి సమాచారం అందిస్తుంది నెంబర్ సెవెన్ మాస్ ఆక్సిజన్ ఇన్సిటు రిసోర్స్ యూటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్ ఫ్యూచర్లో మాస్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఆక్సిజన్ని భూమి నుండి తీసుకెళ్లకుండా మాస్ గ్రహం మీదని తయారు చేయడానికి ఈ ఎక్స్పెరిమెంట్ ఉపయోగపడుతుంది మన భూమి మీద నార్మల్గా వన్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఉంటుంది ఇందులో వన్ పర్సెంట్ కంటే తక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కానీ గ్రహంపై ఉండే గాలిలో తొంభై ఆరు శాతం పైగా కార్బన్ డైఆక్సైడే ఉంటుంది దీనిని వన్ అట్మాస్పియర్ ప్రెషర్కి కంప్రెస్ చేసి సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైజర్ ద్వారా ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ని కార్బన్ మోనాక్సైడ్ మరియు ఆక్సిజన్గా చేసి తిరిగి వదిలేస్తుంది వదిలేసే ముందు ఆక్సిజన్ ప్యూరిటీని టెస్ట్ చేస్తుంది ఈ ప్యూరిటీని ఎనలైజ్ చేయడం ద్వారా ఫ్యూచర్లో దీనికి వంద రెట్లు పెద్దమైన ఎక్విప్మెంట్ సహాయంతో ఆక్సిజన్ని మార్స్పై ప్రొడ్యూస్ చేస్తారు ఈ పద్ధతి భూమిపై చెట్లు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసినట్టే ఉంటుంది ఇవన్నీ పనిచేయడానికి ఎలక్ట్రిసిటీ కావాలి అందుకోసం క్యూరియాసిటీ రోవర్లో ఉపయోగించిన మల్టీమిషన్ రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ ని ఉపయోగించారు నలభై ఐదు కేజీల బరువుండే ఈ జనరేటర్లో నాలుగు పాయింట్ ఎనిమిది కేజీ ప్లూటోనియం టూ థర్టీ ఎయిట్ ఉంటుంది దీనిని పవర్ సోర్స్గా ఉపయోగించారు ప్లూటోనియం టూ థర్టీ ఎయిట్ ఐసోటోప్ రేడియో యాక్టివ్ డికే ద్వారా హీట్ ని వదిలేస్తుంది అంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని పిలిచే యురేనియం ప్లూటోనియం లాంటి ఎలిమెంట్స్ స్టెబిలిటీ కోసం ప్రయత్నిస్తూ కరిగిపోతాయి అలా కరిగిపోతూ రేడియేషన్ని విడుదల చేస్తాయి ఈ రేడియేషన్ని హీట్ గా ఉపయోగిస్తారు ప్లూటోనియం టూ థర్టీ ఎయిట్ హాఫ్ లైఫ్ వాల్యూ ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఇయర్స్ అంటే పది కేజీలుగా ఉన్న ప్లూటోనియం టూ థర్టీ ఎయిట్ ఐదు కేజీలుగా కరిగిపోవడానికి ఎనభై ఏడు పాయింట్ ఏడు సంవత్సరాల కాలం పడుతుంది ప్లూటోనియం టూ థర్టీ ఎయిట్ న్యాచురల్గా లభించదు ల్యాబ్స్లో తయారు చేస్తారు స్పేస్ క్రాఫ్ట్స్కి పవర్ గా దీనిని ఉపయోగిస్తారు ఈ జనరేటర్ ఎలా పనిచేస్తుందో సింపుల్గా చూద్దాం జనరేటర్లో పీఎన్ టైప్స్ ని ఉపయోగిస్తారు వీటిని ఇన్సులేటర్స్ ద్వారా వేరు చేస్తారు ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఉన్నా గానీ అవి కదిలేంత శక్తి ఉండదు ఎప్పుడైతే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఉన్న వైపు టెంపరేచర్ పెరుగుతుందో ఎన్ టైప్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎనర్జైజ్ అయ్యి పీ టైప్ చేరుకోవడానికి ప్రయత్నిస్తాయి ఈ ఎలక్ట్రాన్స్ ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసి రెండు లిథియం బ్యాటరీస్ బ్యాటరీస్ని ఛార్జ్ చేసి రోవర్ ఉపయోగించుకుంటుంది ఇనీషియల్గా నూట పది వార్ట్స్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే ఈ జనరేటర్ కాలం గడిచే కొద్దీ పనితీరు తగ్గిపోతుంది ఎందుకంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కూడా కరిగిపోతాయి కాబట్టి మార్స్ మీద ఇంతకు ముందు వదిలిన రోవర్స్లో జరిగిన లోటుపాట్లను ఈ రోవర్లో సరిచేశారు క్యూరియాసిటీ రోవర్లో ఉపయోగించిన వీల్స్ కంటే మరింత స్టేబుల్గా రోవర్ నడిచేలా వీల్స్ని వీల్ ని మార్చి ఇంప్రూవ్ చేశారు రోవర్ ని కూడా క్యూరియాసిటీ రోవర్స్ కంటే బరువు పెంచారు వలన మరింత స్టేబుల్గా మాస్ గ్రహంపై పెర్సీ రోవర్ కదలగలుగుతుంది గతంలో నాలుగు రోవర్స్కి ఉపయోగించిన రోకర్ బోగి సస్పెన్షన్ సిస్టమ్ని పెర్సి రోవర్కి కూడా కంటిన్యూ చేశారు టైటానియంతో లెగ్స్ ని అల్యూమినియంతో వీల్స్ని డిజైన్ చేశారు పెర్సీ రోవర్ సెకండ్ కి నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్ల వేగంతో కదులుతుంది ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే అక్కడి ఎత్తు పల్లాలలో ఉంది మరియు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే ఫ్యూయల్ సోర్స్ కూడా త్వరగా అయిపోతుంది కాబట్టి రోవర్స్ అన్ని స్లోగానే వెళ్తాయి ఇక ఇంజన్యూటీగా పిలిచే కాప్టర్ గురించి తెలుసుకుందాం ఇంజన్యూటీ అంటే కొత్త అని అర్థం వస్తుంది ఒకటి పాయింట్ ఎనిమిది కేజీల ఉండే ఈ హెలికాప్టర్కి రెండు రోటర్స్ ఉంటాయి వీటిని కార్బన్ ఫైబర్తో తయారు చేశారు ఈ మెటీరియల్ లైట్ వెయిట్ గా ఉంటూ స్టీల్ కంటే పది రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది సోలార్ ప్యానెల్ సహాయంతో బ్యాటరీస్ ఛార్జ్ చేసుకుని ముప్పై ఒక్క రోజులలో ఐదు సార్లు తొంభై సెకండ్ల పాటు ఎగరగలదు భూమితో పోలిస్తే మార్స్ మీద వాతావరణం లేదనే చెప్పాలి ఎందుకంటే భూమి కంటే తొంభై తొమ్మిది శాతం తక్కువ అట్మాస్పిర్ ఉంటుంది అటువంటి పరిస్థితులలో లిఫ్ట్ ప్రొడ్యూస్ చేయడం అసహ్యమైన పని కానీ ఈ ఇంజన్యుటీ కాప్టర్ని టెస్ట్ చేయడం ద్వారా ఫ్యూచర్ మాస్ కి ఉపయోగపడుతుంది ఇంజన్యు రోటర్స్ భూమి మీద హెలికాప్టర్స్ రోటర్స్ కంటే ఐదు రెట్లు వేగంగా తిరుగుతాయి మాస్ ఆర్బిట్ నుండి తీసిన ఫొటోస్ కంటే పది రెట్లు క్వాలిటీ కలిగిన ఫొటోస్ ని ఈ ఇంజన్యుటీ కాప్టర్ ఏరియల్ వ్యూలో అందజేస్తుంది రోవర్ పనిచేయడం ప్రారంభించిన అరవై రోజుల తర్వాత ఈ ఇంజన్యుటీ కాప్టర్ ప్రయాణం మొదలవుతుంది అప్పటి వరకు రోవర్ అడుగు భాగంలో ఉంటుంది పెర్సీ రోవర్ మాస్ గ్రహంపై ల్యాండ్ అయినప్పుడు పారాచూట్ ఒక రకంగా డిజైన్ చేయబడి ఉంది దానిలో ఒక కోడ్ ఉందని నాసా చెప్పగానే ఒక వ్యక్తి డీకోడ్ చేశారు పారాచూట్ ని స్ట్రైట్ గా చేసి అందులోని ప్యాటర్న్స్ కి కోడ్ కోడ్లో కన్వర్ట్ చేస్తే డేర్ మైటీ థింగ్స్ అని మీనింగ్ వస్తుంది ఇది నాసాకి చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి స్లోగన్ మరియు లాటిట్యూడ్ లో ఈ జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ యొక్క లొకేషన్ ని తెలియజేస్తుంది రోవర్ ల్యాండ్ అయిన మొదటి పది రోజుల్లో కెమెరాస్ని బాడీని ప్రొటెక్ట్ చేసే కవర్ ని ఫైర్ చేసుకుని రోవర్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీ ఫోటో రూపంలో పంపిస్తుంది తరువాత రోవర్లో బేస్ ఫంక్షన్స్ అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో అనే సమాచారం ల్యాబ్కి పంపిస్తుంది తరువాత ఇంజనీటి కాప్టర్ పని ప్రారంభించి రోవర్ని మాస్ గ్రహాన్ని ఏరియల్ వ్యూలో క్యాప్చర్ చేస్తుంది తర్వాత కొన్ని రోజుల్లో పెర్సీ రోవర్ తన అసలైన పనిని ప్రారంభిస్తుంది పని ప్రారంభించిన తరువాత కొన్ని శాంపిల్స్ని రోవర్ సెలెక్టెడ్ ప్లేసెస్లో వదిలేస్తుంది ఫ్యూచర్లో మరొక మిషన్ ద్వారా ఈ శాంపిల్స్ని భూమిపైకి తీసుకురావాలని నాసా ప్లాన్ చేస్తుంది ఇవి కాకుండా ఈ పెల్సీ మిషన్లో ఇంకా రోవర్ కంప్యూటర్ కోడింగ్ ని సీ లాంగ్వేజ్ లో ఇంజనీరిటీ కాప్టర్ కంప్యూటర్ కోడింగ్ ని లైన్ఎస్ లో డెవలప్ చేశారు కాప్టర్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ జీరో వన్ ప్రాసెసర్ యూజ్ చేశారు ఈ మిషన్ పేరు కోసం ఇరవై ఎనిమిది వేల ప్రపోజల్స్ వస్తే అందులో సెవెంత్ గ్రేడ్ స్టూడెంట్ ప్రపోజ్ చేసిన నేమ్ ని సెలెక్ట్ చేశారు అదే పర్సెవరెన్స్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు పీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ